నన్ను గెలిపించినట్టు నుంచి ఈ రోజు వరకు నా వల్ల యూనియన్ ప్రెసిడెంట్ గా నేను మీకు చేయలేదు పోయినా నేను ఫీల్ అవుతుంది. ఒకటే ఒక సంఘటన నేను మీకు చేయలేకపోయినా ఫీల్ అవుతున్నటువంటి సంఘటన, అది కూడా నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తామని ఎవరు అడగలేదు. కానీ ఒక కార్మిక సోదరుడు మోహన్ అనుకోకుండా ప్రమాదానికి గురి చనిపోయినాడు. ఎస్, నా యూనియనా నీ యూనియనా పక్కిట్టాయని అని తెలుగు కూడా ఒక మనిషి చనిపోయింది అన్నప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత యూనియన్ పరంగా అందరి మీద ఉండదు. నాకు తెలిసి మా ఆఫీస్ పేరెంట్స్ అందరూ స్పందించినారు, వారు మిస్ప్లేస్ అయినారు, కనబడతలేరు, తప్పిపోయినారు అన్న దాటి నుంచి నేను కూడా జడ్మెంట్ పోలీసులతో మాట్లాడడం జరిగింది. దురదృష్టవశాత్తు వర్షం 3 రోజుల దాకా కనబడకుండా పోయింది, 3 రోజుల తర్వాత దొరికింది. నేను నాకున్నటువంటి పరిస్థితి పార్టీ కార్యక్రమాల వల్ల ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పటికీ కూడా రాలేకపోయినాను. ఆ ఒక్క సందర్భంలో కూడా మాత్రం మోహన్ గారి భౌతిక కాయాన్ని సందర్శించలేక వారి కుటుంబాన్ని పరామర్శించలేకపోవడం అనే ఒకే ఒక గిల్టీ నా మనసులోనే ఉంది. ఇది ఒకటి చేసుకోవాల్సింది, నేను చేయలేకపోయాననేటువంటి గిల్టీ ఉంది. సభావేదిక నుంచి మీకు అందరికీ మోహన్ గారి కుటుంబాన్ని నేను ఆ రోజు వ్యక్తిగతంగా పరామర్శించలేకపోయినందుకు చింతిస్తూ వారి కుటుంబాన్ని భవిష్యత్తులో కలుస్తాను. ఖచ్చితంగా వారికి నేను ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, మీ యూనియన్ ప్రెసిడెంట్ గానే కాకుండా వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా భవిష్యత్తులో ఆదుకుంటానని చెప్పి తెలియజేస్తాను. ఈ ఒక్క సంఘటన మినహా నాకు తెలిసి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యూనియన్ సభ్యులు ఎవరు ఫోన్ చేసినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎవరు పోటీ చేసినా, ఎవరు ఫోన్ చేసినా అన్ని సందర్భాల లోపల కూడా నేను సాధ్యమైనంత వరకు కాల్స్ రెస్పాండ్ అవుతా ఉన్నాను. కొంతమంది నాతో కొన్ని సందర్భాల లోపల ఫోన్ చేసినారు, కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు, అది వాళ్ళకి తెలుసు. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు. భవిష్యత్తులో కూడా మీకు ఎప్పుడైనా సమస్య అనిపిస్తే నాట్ ఓన్లీ కంపెనీ ఇష్యూ, అపార్ట్ ఫ్రమ్ ద కంపెనీ ఇష్యూ కూడా ఇంకేమైనా మీరు మాట్లాడాలనుకున్నా చెప్పాలనుకున్నా, మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించినా, మీకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్యను నా దృష్టికి తీసుకొస్తే మీ కార్మిక సంఘ నాయకుడిగా, ఒక శాసనసభ్యుడిగా 100కి 100% మీరు అందించి, మీరు సహకరించి, మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించినటువంటి సందర్భంగా నేనున్నటువంటి ఈ 10 ఇయర్లో అది వ్యక్తిగత అవసరమైనా ఇంకే అవసరమైనా 100కి 100% మీ కుటుంబ సభ్యులుగా నిల్చొని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవి కాకుండా ఇంకేమైనా సమస్యలు మర్చిపోయినాయండి, దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, మా మిత్రులకు కూడా చెప్తా ఉంటాను. ఆఫీస్ పేరెంట్స్ చాలా ఓపిక ఉండాలి. ప్రతిపక్షం నుంచి సలహాలు వచ్చినా, స్వపక్షం నుంచి సలహాలు వచ్చినా, విమర్శ వచ్చినా, విమర్శని విమర్శ కోసం చేసే వాళ్ళు ఎవరు, మంచిగా మనం బాగుండాలని విమర్శించే వాళ్ళు ఎవరంటే మనం అర్థం చేసుకోవాలి. ఆ రెండింటి మధ్యలో తేడా ఉంటుంది. కొందరు అదే పనిగా తిట్టాలనుకుంటారు, మనం ఎంత మంచి చేసినా తిట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు తింటున్నారు అనేది అందరికి తెలుస్తుంది. కొందరేమో మనం బాగుండాలని, మన యూనియన్ మన నా వీపు నాకు కనబడతలేదు కాబట్టి నేను బాగుండాలని కోరుకునేటువంటి కొంతమంది మిత్రులు సద్విమర్శలు చేస్తారు. అందుకని అప్పుడప్పుడు మనం ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు దయచేసి ఎవరి కొద్ది ఎవరు నొక్కాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్ష నాయకులు కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఎస్ యూనియన్ మేలు కోరుకు, మేము బాగుండాలని, కంపెనీ బాగుండాలని, కార్మికులు బాగుండాలని మీరు ఇచ్చేటువంటి ప్రతి సలహాని సూచనని మీ అధ్యక్షుడిగా 100కి 100% వినమ్రంగా స్వీకరిస్తాను. ఐ డోంట్ హావ్ ఎనీ వెంజెన్స్. మీరు ఇట్లా మాట్లాడారని నేనేం కక్ష సాధించేది ఉండదు, కోపం పెట్టుకునేది ఉండదు, కాబట్టి ధైర్యంగా మీరు మాట్లాడండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇప్పుడు మాట్లాడడానికి ఇష్టపడకపోతే మీరు ఏ రూపంలో నాకు సమాచారాన్ని కమ్యూనికేట్ చేసినా ఐ విల్ బి ఓపెన్ ఫర్ యూ ఆల్ అనేది నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ విషయం లోపల ఇప్పటిదాకా చదివిన వాడికి ఇంకేమైనా సవరణ సూచనలు ఉంటే తెలియజేస్తే 2-3 రోజుల లోపల ఈ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ని మీరందరూ కర్తాల ధ్వరతోటి ఆమోదిస్తే యాజమాన్యానికి అందించి టెన్యూర్ పూర్తి కాగానే చర్చలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ